ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెన్నైగూడెం వద్ద కూడా జరిగినటువంటి ఏదైతే రోడ్డు ప్రమాదం ఉందో, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి బాధితులు కూడా నిడదవోలు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి వారున్నారు. వారిని కూడా మాజీ ఎమ్మెల్యే కూడా శ్రీనివాస్ నాయుడు పరామర్శించారు. ఆయన ముందున్నారు సార్, చెప్పండి ఏ విధంగా చూస్తారు మీ నియోజకవర్గానికి సంబంధించి రెక్కడ తెగని డొక్కడి కుటుంబాలకు సంబంధించి 7 కుటుంబాలు చెందిన వ్యక్తులు కూడా చనిపోవడం ఏం చూస్తారు? నిజంగా చాలా బాధాకరం. మేమంతా కూడా మార్నింగ్ న్యూస్ మేము వార్త తెలియగానే అందరం కూడా షాక్ అయ్యాం. మరి మా నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గంలో ఈ కుటుంబాలందరూ కూడా ఒకే గ్రామానికి చెందినవారు. 6 తాడిమళ్ళ గ్రామానికి చెందినవారు, ఒకరు పక్కనే కాటకోటేశ్వరం గ్రామానికి చెందినవారు. మరి ఈరోజు చాలా నిజంగా బాధాకరం. మొత్తం నియోజకవర్గంలో అందరూ కూడా ఎంతో మరి దుఃఖంగా వారందరికీ సానుభూతి తెలుపుతూ ఉన్నాం. ఈరోజు బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చారు, వారందరినీ కలవటం జరిగింది. మరి సంఘటన జరిగింది, వారి కుటుంబాలందరినీ కూడా ఆదుకోమని మరి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇప్పుడే తెలుసుకున్నాం మా ప్రభుత్వం కేవలం 5 లక్షలు మాత్రమే ప్రకటించారని. ఇక్కడ బాధితులందరూ కనీసం 20 లక్షలన్నా ఇస్తే మా పిల్లలకి చదువులకి మరి మా కుటుంబానికి సహాయం జరుగుద్ది. గతంలో పెద్ద ఎత్తున ఇచ్చేవారు, మరి అదేవిధంగా కనీసం ప్రతి ఒక్కరికి ఒక 20 లక్షలకి తక్కువ కాకుండా ఇమ్మని కోరటం జరిగింది. మరి తప్పకుండా మేము కూడా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం 20 లక్షల రూపాయలు ఒక్కొక్క బాధ్యతకి మరి వారికి సహాయం అందించాలని. అదేవిధంగా ఈ రోడ్లు కూడా రోడ్స్ బాగోపోవటం కూడా ఒక ముఖ్య కారణం జరిగింది. ఈరోజు ఈ యాక్సిడెంట్ అవడానికి కారణం కూడా వెంటనే వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్లు బాగోపోవటం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని. మరి చాలా ఈరోజు హఠాత్తుగా వచ్చి ఇక్కడికి ఇక్కడే మరి వారందరితో సంతకాలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. అలా కాకుండా వారందరి కుటుంబాలకి మేలు జరిగేటట్టు ప్రభుత్వం అండగా ఉండాలని మరొకసారి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి కానీ కొవ్వూరు సంబంధించి ఈ సరౌండింగ్లోనే ఎక్కువ చూసి అక్రమ మార్గంలో ఇలాంటి దందాలు జరుగుతున్నాయి, అయినా కానీ ప్రభుత్వం వారిని ఎంకరేజ్ చేస్తుంది, ఏ విధంగా వస్తారు ఇలాంటి వాటి? ఇప్పుడు ఈ చెక్ పోస్టులు పెట్టి ట్యాక్సులు పెట్టి వారందరినీ ఇబ్బందులు పెడుతున్నందువల్ల మరి అడ్డదారుల్లో వచ్చి ఇలాంటి మరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా వారికి ఇబ్బందులు లేకుండా కలిగించాలని. ఎందుకంటే మా నియోజకవర్గంలో నిడదవోలు నియోజకవర్గంలో ఈ క్యాజ్యూనట్స్ జీడు గింజలు ఫ్యాక్టరీలు అనేక ఫ్యాక్టరీలు రావడం జరిగింది. దాదాపు 25 ఫ్యాక్టరీలు 25 ఫ్యాక్టరీల వరకు ఈరోజు ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అందుమీద ఆధారపడి వేలాది కుటుంబాలు ఈరోజు దాని మీద బతుకుతూ ఉన్నారు. వారందరికీ మనం అండగా ఉండాలి, కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని మరొకసారి మేము గవర్నమెంట్ను కూడా వారికి తెలియపరుస్తూ ఉన్నాం. చూస్తుంటే ఆల్రెడీ డ్రైవర్ కానీ యజమానులు కానీ కొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది, వారిని కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు పోలీసుకి సంబంధించి? ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగిందేను. మరి ఆయన డ్రైవర్ని కస్టడీలో తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ఇంకొక అతని కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పాము వెంటనే అతను కూడా అదుపులో తీసుకుని వారందరినీ కూడా మరి సరైన ఎంక్వైరీ సరైన చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. బుర్సాలో కూడా ఏదైతే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే 7 చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించి కూడా తమ సానుభూతి తెలియజేస్తున్నాం. పూర్తిగా ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి 20 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే కూడా కోరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. మరేపు ఎవరైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి నిందితులు ఎవరున్నారో వారు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన కూడా కోరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ కుమార్ రాజు సాక్షి కొవ్వూరు నుంచి.